హాయ్ క్రియేటర్స్, నేటికి విత్తుల్ మైసూర్ పాక్ ఎట్లా చేసే అని చూస్తా. నేటికి వచ్చి నేను ఈ టమ్లర్లో ఒక పప్పు ఎత్తుని ఉండేను. దోశ విత్తులు అరవాసిను, గుమ్టి విత్తులు అరవాసిను వేసిండేను. నేను ఓ టమ్లర్ విత్తులకు 2 షుగర్ ఎత్తిండేను, అది వేసిండేను. ఆ విత్తుల్ని కడిగేసి పాలు పోసి రుబ్బిండేను, కొంచెంగా పాలు పోసి చీసిండేను, దీనిలో వేసి కలపిండేను. ఒక పప్పుకు మనం ఒక నెయ్యి, ఓ టంబ్లర్ నెయ్యి ఎత్తుకోవాలా. ఇది వచ్చి నాకు కాపడి లెక్కది. ఈ ట్రే వచ్చి ఈ మాదిరి నెయ్యి పూసి పెట్టుకోవాలా. మన అది కిండి తెసిన అట్లే పోసింది, రెడీగా పెట్టుకోవాలా. నేను ఇట్లే కలుపుతూ ఉండండి. షుగర్ నస్సా కరగవాలా. కరిగి లైట్గా అడుగు అంటం పోదు, మనం కొంచెంగా నెయ్యిని దీనిలో యాడ్ చేయాలా. ఉండే నస్స తుళ్ళు వచ్చినాయి నాలుగు పక్కను. ఇంక మీద ఓ నిమిషం తాలి మనం అట్లే కొంచెంగా నెయ్యిని యాడ్ చేస్తాం. ఇది వచ్చి పాలు వచ్చి తీయం పోదు, కొంచెం చూసి కొంచెంగా తీయండి, లేదంటే చెదరింది కారం చేసిన మనకి చేతలంతా అలవా ఉంటాక చెదరదు. ఉండే లైట్గా అడుగు పెట్టి వచ్చినాయి. ఈ సమయంలో కొంచెంగా నెయ్యి పోస్తుందా, పోసి కొంచెం కలపటం వనగ ఆ నెయ్యి తీరని తీరను కొంచెం కొంచెంగా యాడ్ చేయాలా. చూడ నెయ్యి అంతా ఈడ్చునేసా, ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేస్తా. ఉండే మరి ఈడిన మనం కొంచెం కొంచెంగా యాడ్ చేయాలా. నా కాక టమ్లర్గా పోస్తా ఉండేనే ఇంకా మీత ఇంతగా ఉంది. ఉండే కడసి అవునవును కొంచెం అడుగు పెట్టింది వస్తుంది. అసలు చుట్టి వచ్చిన నురుక్క మీత ఉండే నెయ్యిని పోసి వచ్చిరండ. ఈ మా స్టేజ్లో ఉండే నెయ్యి ఫుల్లా పోసి వచ్చిరండ. చూడ నెయ్యి పూర ఈడ్చుని సార్ ఇక ఓ నిమిషం కలపిస్తే మీదాక అట్లే తట్టలో పోసిరొచ్చు. నస్స చుట్టి రావాలా, కిండన్ కిండన నస్స చుట్టి రావాలా. చూడ ఇట్లా కిండి రాబోదు నస్స చుట్టి వచ్చినాయి కదా, నస్స నురుక. ఈ సమయంలో ట్రేలో మార్చిస్తా. అంత చూడ దీనిలో తట్ల పోసాయా, వేడిల్లే నస తట్టిస్తే మింట కరెక్ట్గా వచ్చేస్తున్నా. అంతదా, ఓ 2 నిమిషం ఆరుని మన కట్ చేస్తుంటా. చూడండి దీనిలో పోసాయి ఆరిస్తే ఇప్పుడు కట్ చేసిస్తా. ఆ బాణట్లో గోగు ఉంది కదా, అది వేడిల్లే గీచి మరి గిన్నెలో పెట్టిరండా, లేదంటే ఎత్తింది ముడిదే. చూడే మరి కట్ చేసాయా, నేను ఇట్లా ఒన్ను మట్టు తూకి ఉడిస్తాక అట్లే లేయర్ లేయరా వచ్చేస్తున్నా. ఇప్పుడు ఆన్ పంటనా మైసూర్ పాక్ రెడీ. మీరు చేసి చూసేసి ఎట్లా ఉంది అని చెప్పండి.